కాంగ్రెస్ తరఫున రెండుసార్లు ఎంపీగా పనిచేశారు అలాగే ఏపీ రెండుగా విడిపోకూడదు అంటూ ఆయన సమైఖ్యాంధ్ర కోసం నిరాహార దీక్ష చేశారు అంతేకాదు ఏపీనే మొక్కలు కానేయమని కూడా నాడు తొడగొట్టి మరీ గట్టిగానే చెప్పారు ఇక ఏపీ విడిపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని భీషణ శపథం చేశారు ఆ మాటకు కట్టుబడి ఆయన రాజకీయాలకు ఈ రోజుకి దూరంగానే ఉన్నారు అయితే రాజకీయ విశ్లేషకుడిగా సర్వేలు చేయిస్తూ రెండు వేల పంతొమ్మిది దాకా తనదైన శైలిలో ఆయన పాత్ర పోషించారు ఇప్పుడైతే తెలంగాణ ఏపీ ఎన్నికల ఫలితాలు తేడా కొట్టాయో ఆయన సర్వేలు దారి తప్పాయో నాటి నుంచి వాటికి స్వస్తి అనేశారు ఇవన్నీ పక్కన పెడితే ఆయన చంద్రబాబుకు సన్నిహితుడిగా ముద్ర ఉంది దాంతో ఆయన మళ్లీ రాజకీయాల్లోకి రానున్నారు అన్న టాక్ అయితే ఈ మధ్య బాగానే వినిపిస్తోంది వచ్చే ఎన్నికలలో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరఫున ఆయన్ని నిలబెట్టాలని చంద్రబాబు చూస్తున్నారని కూడా ప్రచారం ఉంది అయితే దానికి తోడు అన్నట్లుగా ఇప్పుడు మరో ప్రచారం కూడా వినిపిస్తోంది లగడపాటి కాదు ఆయన వారసుడు పొలిటికల్గా ఎంట్రీ ఇస్తారన్నదే ఆ టాక్ లగడపాటి పెద్ద కుమారుడికి గన్నవరం టికెట్ ఇచ్చి అక్కడ బలంగా పాతుకుపోయిన సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లబనేని వంశిని ఓడించాలన్నదే టీడీపీ టార్గెట్గా చెబుతున్నారు వల్లబనేని వంశీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వరుసగా గెలిచి అజేయుడు అనిపించుకున్నారు ఆయనకు గన్నవరంలో సొంత ఇమేజ్ ఉంది లేకపోతే వైసీపీ వేవ్లో కూడా గెలవడం అంటే ఆషామాషి వ్యవహారం కానే కాదు వచ్చేసారి ఆయన వైసీపీ టికెట్ మీద అక్కడి నుంచే పోటీకి దిగడం ఖాయమని అంటున్నారు మరి ఆయన్ని ఓడించాలి అంటే సరైన క్యాండిడేట్ ఎవరా అని వెతికి వెతికి మరీ లగడపాటి ఫ్యామిలీని టీడీపీ ఎంచుకుంది అంటున్నారు లగడపాటి రాజకీయ ప్రతిజ్ఞకు భంగం వాటిల్లకుండా ఆయన రాజకీయ పలుకుబడిని సేవలను ఫుల్గా వాడుకోవచ్చు అన్న ఎత్తుగడ కూడా దీని వెనుక ఉందట అందుకే ఆయన్ని కాదని కుమారుడికి గన్నవరం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి లగడపాటి లాంటి రాజకీయ మేధావిని పక్కన ఉంచుకోవాలని టీడీపీ పెద్దలు చూస్తున్నారట అర్ధబలం అంగబలంతో పోలిస్తే లగడపాటి వల్లభనేనితో సమ ఉజ్జి అని టీడీపీ వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారట ఇక్కడ తమాషా చెప్పుకోవాలి రెండు వేల తొమ్మిది ఎన్నికలలో లగడపాటి రాజగోపాల్ కాంగ్రెస్ నుంచి విజయవాడ ఎంపీగా పోటీ చేస్తే ఆయన్ని టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఢీకొట్టి ఓడింది వలబనేని వంశీ మరి ఇప్పుడు లగడపాటి కుమారుడు కనుక ఘనవరంలో ఎంట్రీ ఇస్తే ఆయన గెలిచి పాత ఓటమని వంశీ బదులు తీర్చుకుంటారా లేక ఓడిపోయి తండ్రి కొడుకుల చేతిలో పరాజయం పాలు అయిన రికార్డును సొంతం చేసుకుంటారా అన్నది కూడా చూడాలని అంటున్నారు మొత్తానికి గన్నవరంలో వంశీని ఓడించాలన్న టీడీపీ పట్టుదలకు లగడపాటి బలం కూడా తోడైతే ఇక్కడ ఫైటింగ్ ఇంట్రెస్టింగే అంటున్నారు